హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మానికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మానికర్ వ్లాగ్స్. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ నుంచి ట్రాన్స్క్రిప్ట్స్ ఏ విధంగా అప్లై చేయాలి, సర్టిఫికేట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అని బ్రౌజర్లో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. అందులో ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సర్టిఫికేట్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అమౌంట్ ఎంత, ఏ ఇయర్లో పాస్ అయితే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి, తర్వాత ఏ సర్టిఫికేట్కి ఏమేమి మనం అప్లోడ్ చేయాలి, కాపీస్ అవన్నీ ఇక్కడ క్లియర్గా రాశారు. సో ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లిక్ హియర్ టు అప్లై అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే యాడ్ కోర్స్ అనే దగ్గరికి వెళ్ళి మీరు కోర్స్ యాడ్ చేయాలి. మీరు అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది యాక్టివ్, అండ్ అక్కడ మీరు ఏం సర్వీస్ కావాలనేదాన్ని అప్లై చేస్తే ఈ విధంగా మనకి పే చేస్తుంది. ఇందులో డిగ్రీ సర్టిఫికేట్, డూప్లికేట్ సర్టిఫికేట్, మెమో ఆ ట్రాన్స్క్రిప్ట్స్ అనేది మనకి తెలుస్తుంది. సో టర్మ్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకి ప్రాసెస్ మోడ్ నార్మల్ తత్కాల అనేది ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యే దాన్ని బట్టి ఎక్స్ట్రా ఫైన్ ఆర్ పెనాల్టీతో పాటు యాక్చువల్ ఫీజు అనేది కూడా ఇందులో మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను తత్కాల మోడ్ ఒక క్యాండిడేట్ తీసుకొని అప్లై చేస్తున్నాను క్యాజువల్గా అందరికీ తెలియడానికి. సో ఇక్కడ మనకి పెనాల్టీ కూడా పడింది. దీని కింద మనం ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది క్లియర్గా రాసింది. మీడియం ఆఫ్ ప్రూఫ్ అంటే మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, మనకి ఏ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది ఒక మెమో అప్లై చేస్తే సరిపోతుంది యాజ్ పర్ యువర్ కోర్స్ అన్నట్టు. ఎస్ఎస్సీ అయితే బెటర్. సో 90 డేస్ పడుతుంది మనకి జనరల్గా. తత్కాల్ అయితే 15 డేస్. జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. నేను క్యాజువల్గా ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను, అన్నిటిలో ఒకే విధంగా ఒకేటి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఆ తర్వాత మనం సబ్మిట్ కొట్టినట్టయితే నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మన అప్లికేషన్ ఐడి ఉంటుంది, అడ్రస్ యాడ్ చేయమంటారు. అడ్రస్ యాడ్ చేసినా కానీ ప్రయోజనం లేదు, ఎందుకంటే పోస్టల్ సర్వీస్ ఏమీ లేదు కాబట్టి మనకి ఇది యాడ్ చేసుకుంటే బెటరు. తర్వాత మనం ట్రాక్ చేసుకోవచ్చు ఏమేమి అప్లికేషన్స్, మన నేమ్, హాల్ టికెట్, రిఫరెన్స్ ఐడి మనకి అంతా కనపడుతుంది. సో మన అకాడమిక్కి మనం దేనికి అప్లై చేసామనేది హిస్టరీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో మన హిస్టరీలోకి వెళ్ళి పేమెంట్ చేసేయాలి. ఆ తర్వాత సపోర్ట్ కొట్టినట్టయితే ఈ ఫోన్ నెంబర్, ఈమెయిల్ వస్తుంది. మీరు చేసి ప్రయోజనం లేదు, ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇవ్వరు. సో దెన్ గో టు యూనివర్సిటీ ఫర్ దీస్ డేట్స్ అంటే అన్ని రోజులు చెప్పాను కదా దాని ప్రకారం. సో ఇక్కడ మనకి వరంగల్లో మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పెట్రోల్ పంపు నుంచి భీమవరం వెళ్ళే రోడ్లో అక్కడ ఎంటర్ అయినట్లయితే లోపలికి సెకండ్ బిల్డింగ్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కన, ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, దీని పక్కన ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది. సో ఈ గేట్లో నుంచి మీరు లోపలికి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇంకొక రకమైన సెక్షన్ ఉంటుంది, బట్ ఇది మనకి బీఎస్సీకి సంబంధించిన వాళ్ళే అన్నట్టు. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసు లంచ్ టైం డిస్ప్లే చేశారు, అది చూడండి. తర్వాత ఇక్కడ తత్కాల్ స్కీమ్, ఈ కౌంటర్ నెంబర్ 7 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్కి అండ్ ట్రాన్స్క్రిప్ట్స్కి. సో ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయితే ఎంత ఎక్స్ట్రా ఫీజు మనకు డిస్ప్లే చేశారు, అది కూడా చూడండి. సో ఇది మనకి పేమెంట్ చేయాలంటే అక్కడ కూడా చేయొచ్చు. ఈ ఐఎఫ్ఎస్సి బ్యాంక్ అకౌంట్తో వీళ్ళు ఎవరో సర్వీస్ ప్రొవైడ్ చేస్తారంటే కన్వకేషన్ ట్రాన్స్క్రిప్ట్ వేస్ ఇవన్నీ అప్లికేషన్స్కి యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.